శ్రీ గణేశుడు జ్ఞానం, చదువు, ప్రపంచ విజయాలను ప్రసాదించడానికి ప్రసిద్ధి. అతను శివుడు, పార్వతుల యొక్క ప్రథమ పుత్రుడు. కైలాసంలో పార్వతి తన చెలికత్తెలతో స్నానమాచరిస్తుండగా శివుడు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తన కోసం వచ్చాడు. దీనికి పార్వతి శివుని మీద చాలా ఆగ్రహించింది. తన మందిరమునకు ద్వారపాలకుడిగా ఉంచటానికి తన ఒంటి మీద నలుగుపిండితో ఒక అందమైన బాలుణ్ణి తయారుచేసింది. తన అనుమతి లేకుండా ఎవ్వరినీ కూడా మందిరములోకి రానివ్వద్దు అని ఆదేశించింది. ఒకసారి శివుడు పార్వతీ మందిరంలోకి ప్రవేశిస్తుండగా బాలుడు అడ్డగించాడు. బాలుడి దుస్సాహసానికి శివుడు పట్టరాని కోపంతో బాలుడితో యుద్ధం చేశాడు. ఆ కోపంలో శివుడు బాలుడి తలను తన త్రిశూలంతో ఖండించాడు. ఆ అరుపులు పార్వతికి వినిపించాయి. తలుపు దగ్గరకు వచ్చి విగతజీవిగా పడి ఉన్న బాలుణ్ణి చూసి శివుడు చేసిన పనికి కోపంతో ఊగిపోయింది. పార్వతిని శాంతపరచడానికి శివుడు బాలుడికి తిరిగి ప్రాణం పోయాలని తలచాడు. తన ప్రథమగణాలని పిలిచి ఉత్తర దిక్కువైపు తలపెట్టుకుని నిద్రిస్తూ కనిపించే మొదటివారు ఎవరైనా సరే వారి తలను తీసుకురమ్మని ఆదేశించాడు. అలా వెళ్లిన గణాలు మొదటిగా ఉత్తర దిక్కు తలపెట్టి నిద్రిస్తున్న ఒక గున్న ఏనుగు తలను ఖండించి తీసుకొచ్చారు. శివుడు ఆ ఏనుగు తలను బాలుడికి పెట్టి ప్రాణప్రతిష్ఠ చేసి గణేశుడు అని నామకరణం చేశారు. గణేశుడు అన్ని గణాలకు నాయకుడిగా, అన్ని విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా, అన్ని పూజలలోనూ ప్రథమ పూజకు అర్హుడిగా ఆశీర్వదించాడు. గణేశుడు జ్ఞానమును ప్రసాదించే దేవుడు. ఇంకా చాలా కథలు చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా స్నేహితులు, కుటుంబస్తులతో కలిసి మ్యాజిక్ బాక్స్ వీడియోస్ ని ఎంజాయ్ చేయండి. మ్యాజిక్ బాక్స్ తెలుగు సంతోషంగా ఎన్నో విషయాలు నేర్చుకునే చోటిది. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.